రంగారావు సీతామహాలక్ష్మి గారిది పిఠాపురంలో ఓ పెద్ద కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు తండ్రిని ఆస్తి పంచమని అడుగుతూ ఉంటాడు. ఆస్తి కంటే అనుబంధాలు గొప్పవి, ఆస్తిని విడగొడితే అందరూ దూరమవుతారని కొడుక్కి నచ్చ చెప్తూ ఉంటాడు. కానీ బాబురావు వినడు. అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుణ్ణి చేయి చేసుకుంటాడు బాబురావు. ఆ అవమానంతో సుమన్ తన మామగారి కుటుంబానికి దూరంగా ఉంటాడు. అల్లుడు గారికి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో చలపతి చనిపోతాడు. కొడుకులు కూతుళ్లు అందరూ సీతామహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. చిన్నప్పటి నుంచి సుమన్ కొడుకు సంతోష్ కు మాత్రం అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఈ గొడవలన్నింటికీ కారణమైన ఆస్తిని ఎవరు పంచారు, ఎప్పుడు పంచారు, తిరిగి వీరంతా ఎలా కలుసుకుంటారు, వీటన్నింటికి హీరో చేసిన పనులేంటి అనేదే కథ. నిరంతరం తాజా వార్తలకై చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్యం మా లక్ష్యం.